ఉద్యోగుల సమ్మె, జిల్లాల విభజన, లేకపోతే బీజేపీ టీఆర్ఎస్ వివాదం, ఇట్లాంటి వాటి మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల సమస్య వివాదం మటుకు ఇంకా క్లైమాక్స్కి రావట్లేదు. అది ఇంకా కూడా ఇంటర్వెల్కు క్లైమాక్స్కు మధ్యలోనే ఉంది. ఈ పూర్వ రంగంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ను కలిసినప్పుడు మాట్లాడింది. ఆ తర్వాత 2వ తారీఖున ఆ ప్రభుత్వం వేసినటువంటి కమిటీ సమావేశం కాబోతుంది. ఆ సమావేశం అందరి అభిప్రాయాలు తీసుకున్నారు, ఇంకా అడుగుతున్నారు. ఆ తర్వాత తుది నిర్ణయం ఎలా వస్తుంది అనేటటువంటి ఆసక్తి అందరిలో ఉంది. కానీ ఈ లోపలే ఆ మంత్రి పేరుని నాని చిరంజీవి మామూలుగా వచ్చారు. అదేమి ఆ సమావేశంలో అది కుశల ప్రశ్నలు వేసి భోజనం చేసి వెళ్ళారు, అంతకుమించి దానికి ఏం ప్రాధాన్యత లేదన్నట్టుగా మాట్లాడడం ఇటు పరిశ్రమకు ఒక విధంగా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే చిరంజీవి బయటకు వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రికి 5 అంశాలు చెప్పాను, వీటి మీద ఆయన స్పందన ఆశాజనకంగా ఉంది, నాకు భరోసా కలిగింది, పరిశ్రమను కాపాడతారని ఇలాంటివి ఆయన చెప్పున్నారు. ఆ వివరాలు కూడా ఆయన మీడియాతో పంచుకున్నారు. ఆయన ఏదో రాజ్యసభ సభ్యత్వం కోసం వెళ్ళారు అని ఒక రాజకీయ వదంతులు ఎవరైతేనని ప్రయత్నిస్తే దాన్ని కూడా ఆయన స్పష్టంగా ఖండించారు. నాకు ఇంకా మళ్ళీ రాజకీయ ప్రవేశం చేసే ఆలోచన లేదని కూడా చెప్పేశారు. అందుకని ఆ సమావేశంలో ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనేది ఇప్పుడు తెరిచిన పుస్తకంలాగా అందరికి కనిపిస్తూనే ఉంది. ఒకవేళ కాదు, వాళ్ళిద్దరే కూర్చున్నారు, ఏం మాట్లాడారు అనే సందేహాలు ఎవరికైనా ఉన్నా ఆ మాట్లాడుకున్న స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. పరిశ్రమకు టికెట్లకు సంబంధించి ఏం జరుగుతుంది అన్నదే కీలకమైన అంశం. ఈ ఇప్పుడు కనుక మనం చూస్తే ఆ తర్వాత ఈ విషయంలో పెద్ద కదలికలు లేకపోవడం ఒకటి అయితే, రామ్ గోపాల్ వర్మ మటుకు తన శైలిలో ఆయన కూడా వెళ్ళి మంత్రి పేరునితో మాట్లాడి వచ్చారు కదా, సినిమా తీసిన నిర్మాతే దాని రేట్ నిర్ణయించుకుంటాడు అనే వాదన కొనసాగిస్తున్నారు. అంటే 2000 రూపాయలు మహారాష్ట్రలో టికెట్కు అనుమతించినప్పుడు అదే సినిమాకి ఈ రాష్ట్రంలో 200 ఎందుకు అనుమతించారు అని ఆయన ఒక వాదన తీసుకొస్తున్నారు. దీని గురించి ప్రముఖ నిర్మాతే కాకుండా ఈ చర్చల్లో కూడా వివిధ దశల్లో పాల్గొన్న దిల్రాజు చాలా స్పష్టంగా ఆయన చెప్పారు, సరే ఎప్పుడు ఉంది చర్చ ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్యలో ఇది నడుస్తూనే ఉంది, ఎప్పటికప్పుడు మేము ప్రభుత్వానికి చెప్పి వాళ్ళు ఏదో ఒక సానుకూలమైన నిర్ణయం మధ్యవాద నిర్ణయం తీసుకోవటం ముందుకు పోవటం జరుగుతూ ఉంటుంది. దీన్ని మరీ ఏకపక్షంగా చూడటం ఎవరి కోణాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ మాకు కూడా తెలీదు ఇట్లా అక్కడ ఇట్లా ఇక్కడ అట్లా ఇట్లాంటివి ఇప్పుడు కొత్తగా ఇవి చర్చలోకి వస్తున్నాయని ఒక మాట అన్నారు. అయితే చిరంజీవి జరిపిన సమావేశానికి సంబంధించి మటుకు ఈ వదంతులన్నీ తప్పు, ఆయన రాజ్యసభ కోసం వెళ్ళారు, సొంతానికి వెళ్ళారు, ఇవన్నీ కాదు. ఆయన పరిశ్రమ సమస్యలు చెప్పడానికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి అక్కడ జరిగిన ప్రతి విషయం కూడా మాకు ఆయన చెప్పారు, నాకు చెప్పారు పూసకొచ్చినట్టుగా. దీని మీద ఆ 2వ తారీఖు సమావేశానికి కూడా అభిప్రాయం అడిగారు, ఒక సానుకూలమైన పరిష్కారం వస్తుందని నేను ఆశిస్తున్నానని. ఆయన పెద్ద సినిమాలు కూడా తీసిన వ్యక్తి, ఇప్పుడు ఆయన సినిమాలు కూడా ఆగిపోయిన లేకపోతే విడుదలకు చూస్తున్న వాటిలో ఉన్నాయి కాబట్టి ఆ విషయాలు కూడా చెప్తూ, అంటే పెద్ద సినిమాలు కొత్త తరహా సినిమాలు పరిశ్రమ స్వభావము అలాగే థియేటర్ల రంగంతో పరిచయం ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన చిరంజీవి చేసినటువంటి చొరవను జరిపినటువంటి చర్చలను సమర్థించడం, 2వ తారీఖు సమావేశంలో సరైన పరిష్కారం వస్తుంది ఒక సానుకూలమైందని చూస్తున్నామని చెప్పడం, చిరంజీవి మీద దాడి చేసిన లేదా దాని మీద తమకు తోచిన రకరకాల వ్యాఖ్యానాలు చేసిన వాళ్లకు ఒక సమాధానం అని మనం చెప్పాల్సి ఉంటుంది. గతంలో కూడా 2-3 నిర్మాతలు ఆ విధంగా సానుకూల వైఖరి తీసుకున్నా ఇక్కడ పరిష్కారం కోరుకునే వాళ్ళ వైఖరి ఒక విధంగా ఉంటుంది, ఇది ప్రజ్వరిల్లాలి వివాదం కావాలని కోరుకునే వాళ్ళ వైఖరి ఒక విధంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వరకు ఎప్పుడు కూడా వాళ్ళు ఘర్షణ కోరుకోవటం కంటే కొంచెం సానుకూలమైన సహకారపూర్వకమైన వాతావరణం ఉంటే తమ పని తాము చేసుకుపోవచ్చు అన్నదే వ్యక్తం చేస్తుంటారు. దిల్రాజు మాటల్లో కూడా మనకు అదే కనిపిస్తుంది, చిరంజీవి ఎప్పుడు అలాగే వ్యవహరిస్తున్నారు.